हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ई रोज मन वीडियो टॉपिक वच्चेसर की इंस्टाग्राम अकाउंट्स नी एला डिलीट चेयालनेदी ई वीडियोलो अयिते चेप्पबोतुन्नानु। मीरैते फस्ट इंस्टाग्राम अकाउंट अयिते ओपन चेयाल्सि उंटुंदी। मीरु डिलीट चेयाल्सिन अकाउंट इंस्टाग्राम ऐडी अयिते लागिन अय्यि उंडाली। नेक्स्ट मीरैते प्रोफाइल सेक्शन लोकि वेल्लाल्सि उंटुंदी। इला मीरु प्रोफाइल सेक्शन लोकि वेल्लाक రైట్ మీకు త్రీ లైన్స్ అనే కనబడటం అనేది జరుగుతుంది। దాంట్లోకి వెళ్ళాక ఫస్ట్ ఆప్షన్ సెట్టింగ్స్ మీద అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది। ఇలా సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసినాక మనకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం అనేది జరిగింది, చూసారు కదా। ఇక్కడ వచ్చేసరికి మనకి హెల్ప్ అనే ఆప్షన్ కనబడుతుంది, దాని మీద అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది। ట్యాప్ చేసినాక ఇక్కడ అయితే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం అనేది జరిగింది। దీంట్లో సెకండ్ ఆప్షన్ హెల్ప్ సెంటర్ అనేది ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది। ఇలా మీరు హెల్ప్ సెంటర్ మీద ట్యాప్ చేసినాక మీకు ఈ స్క్రీన్ అయితే రావడం అనేది జరిగింది। ఇక్కడ చూసారు కదా మనకైతే సెర్చ్ బార్ అయితే కనబడుతుంది, ఆ సెర్చ్ బార్లోకి అయితే వెళ్ళి మనం డెలీట్ మై అకౌంట్ అని అయితే టైప్ చేశాక ఇక్కడైతే మీకు కొన్ని సెర్చెస్ అయితే రావడం అనేది జరుగుతుంది। ఇక్కడ డెలీట్ మై అకౌంట్ మీద సెర్చ్ చేసినట్టయితే ఈ స్క్రీన్ అయితే మీకు వస్తుంది। ఇందులో చూసినట్టయితే హౌ డు ఐ డెలీట్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని అలాగే చాలా అయితే ఉన్నాయి। హౌ డు ఐ టెంపరీ డిజేబుల్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఇందులో వచ్చేసరికి మన హౌ డు ఐ డెలీట్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ట్యాప్ చేయాల్సి ఉంటుంది। ఇలా మనకి ట్యాప్ చేసినాక నెక్స్ట్ స్క్రీన్లోకి అయితే వెళ్తాం। నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇలా అయితే ఉంటుంది, దీన్ని స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ డెలీట్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది, చూశారు కదా। దీని మీద అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది। దీని మీద ట్యాప్ చేసినాక ఇక్కడ మీకు మిమ్మల్ని అయితే అడుగుతుంది మీరు ఎందుకు ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నారని। ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు, వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరైతే మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే డిలీట్ చేసినట్టయితే డిలీట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసినట్టయితే డిలీట్ అయితే అయిపోతుంది మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్। ఇక్కడ నేనైతే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తాను, ఇక్కడ నేనైతే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేసాను। పాస్వర్డ్ ఎంటర్ చేసి పైక్ స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి డెలీట్ అనే ఆప్షన్ కనబడుతుంది, చూశారు కదా। ఈ డెలీట్ మీద అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది, ప్రెస్ చేసినాక ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, ఇక్కడైతే ఓకే ప్రెస్ చేయాల్సి ఉంటుంది। ఓకే ప్రెస్ చేసినాక ఇక్కడ మీ అకౌంట్ అయితే డెలీట్ అయితే అయిపోయింది। మీరు 30 డేస్ లోపు ఎప్పుడు లాగిన్ చేసినా సరే మీ అకౌంట్ అయితే లాగిన్ అవుద్ది, అలా అయితే లాగిన్ అయితే చేయకూడదు। అలా లాగిన్ చేసినట్టయితే మీ అకౌంట్ అయితే డిలీట్ అయితే అవ్వదు। 30 డేస్ మీరు అకౌంట్ లాగిన్ అవ్వకుండా ఉన్నట్టయితే పర్మనెంట్గా మీ అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది,